హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది అలైట్ మోషన్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి సో కింద ప్లస్ బట్ మీద యాప్ చేసుకొని నైన్ ఇచ్చి సిక్స్టీన్ రేచ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి సో తర్వాత కింద ప్లస్ బట్ మీద యాప్ చేసుకొని ఆడియోనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అనేది కనుక యాడ్ చేశాను సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద యాప్ చేసుకొని మీడియానే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా అక్కడే ఎండ్ అవ్వాలి సో నాకు ఇక్కడ ఫస్ట్ లిరిక్ ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోండి సో చూడండి లిరిక్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడ కట్ చేశాను సో మనకు లిరిక్ ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడే యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా కట్ అవ్వాలి సో ఇలా స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద యాడ్ చేసుకొని పైన సెర్చ్లో మీరు వైప్ అని సెర్చ్ చేయండి సో ఇక్కడ వచ్చిన ఈ వైప్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనేసి ఉంది కదా ఆ స్టార్ట్ని క్లిక్ చేసుకొని ఇమేజ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ విధంగా ఇమేజ్ ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ ఇలా టూ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఈ స్టార్ట్ అనేది జీరో జీరో ఉంది కదా అక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకోండి సో విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా వైప్లో వస్తుంది ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఫీదర్ అనేసి ఉంది కదా ఇక్కడ మీరు సిక్స్ ఇచ్చేసుకోండి సో సిక్స్ ఇచ్చేసుకుంటే మనకి ఇలా ఫీదర్లు అయితే కనుక వస్తుంది సో మనకి ఇలా యొక్క బ్రష్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో విధంగా కంప్లీట్ అయిపోయినాక సో మనం లిరిక్స్ కూడా క్రియేట్ చేయాలి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర చేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకోండి పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని తర్వాత ఇక్కడ ఆ ఆప్షన్లో నేను ఇచ్చిన ఫోన్ని సెలెక్ట్ చేసుకోండి అవిగా టెక్స్ట్ సైజ్ నేను ఒక ఫార్టీ అయితే ఇచ్చేస్తున్నాను అవిగా టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనకు కింద బార్డర్ అండ్ షాడో అనేసి ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని షాడో అనే ఆప్షన్ని ఎనబుల్ చేసుకొని కలర్ బ్లాక్ ఏ ఉంచేసుకొని సైజు జీరో ఇచ్చేసుకోండి కింద ఎక్స్ వై అన్న కాడ వైన్ ఒక ఫైవ్ ఇచ్చేసుకోండి సో విధంగా ఇచ్చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి సో విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాతకి సో ఈ విధంగా బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ మనకు రొటేషన్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మనకు ఆ పీఎన్జీ ఎలా ఉంది చూడండి అలాగ క్రాస్ చేసుకోండి నేను ఒక టెన్ డిగ్రీస్ అయితే ఇచ్చేస్తున్నాను మీరు కూడా టెన్ డిగ్రీస్ ఇచ్చేసుకోండి సో విధంగా ఇచ్చేసుకున్నాక బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ స్పేసింగ్ అని సెర్చ్ చేయండి సో అక్కడ వచ్చిన ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ లెటర్ స్పేసింగ్ అన్న కదా ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ ఇచ్చేసుకోండి నేను ఒక ఫోర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇచ్చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి సో ఇక్కడ లెటర్ స్పేసింగ్ టెక్స్ట్ స్పేస్ మీద ట్యాప్ చేసుకున్న బ్యాక్ వస్తాం తర్వాత ఇక్కడ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ వైప్ ఎఫెక్ట్ని మళ్ళీ యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసిన ఆ వైప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ఎండ్ అనేసి ఉంది కదా ఆ ఎండ్ని క్లిక్ చేసుకోండి సో ఎండ్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి అవి ఆ టెక్స్ట్ ఎండులో ఇంకొక కీ ఫ్రేమ్ ఇలా టూ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర సో ఇలా తగ్గించుకోండి సో ఇలా తగ్గించుకుంటా అంటే మనకు టెక్స్ట్ మొత్తం కూడా చూడండి ఆఫ్ అయిపోతుంది సో నేను ఒక థర్టీ డిగ్రీస్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను సో ఇలా థర్టీ డిగ్రీస్ ఇచ్చేసుకుని టెక్స్ట్ మొత్తం కూడా కంప్లీట్గా ఆఫ్ అయిపోయింది సో ఆ విధంగా ఆఫ్ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫీదర్ అనేసి ఉంది కదా సో ఇక్కడ ఒక సిక్స్ ఇచ్చేసుకోండి సో ఆ సిక్స్ ఇచ్ండి ఇలా ఫీదర్లో మనకు టెక్స్ట్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఉన్న పీఎన్జిని ఏమో రైట్ నుంచి లెఫ్ట్కు వస్తుంది సో ఈ విధంగా మనకు కాంబినేషన్ అనేది బాగుంటుంది మనకు ఆ పిఎన్జి అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సేమ్ ఎగ్జాక్ట్గా టెక్స్ట్ కూడా అక్కడే ఎండ్ అవ్వాలి సో టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా లిరిక్ అనేది ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో రెండు కూడా అక్కడే కట్ అయిపోతూ ఉంటాయి సో విధంగా ఫస్ట్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది సో ఈ రెండు టెక్స్ట్లను కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి సో పిఎన్జిని విధంగా టెక్స్ట్ రెండింటినీ ఇలా సెలెక్ట్ చేసుకొని లేరనే ఆప్షన్లోకి వెళ్ళేసి కాపీ టూ లేస్ మీద ట్యాప్ చేసుకోండి సో మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా బయట నుంచి చేసుకొని లేరనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ టూ లేస్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది సో ఇక్కడ యాడ్ చేసుకున్న సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోండి ఇలా రియాంటాచ్ చేసుకుంటే మనకు సెకండ్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది మరి మనకు సాంగ్లో ఆ లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది సో నాకు ఇక్కడ ఎండ్లే ఒక సాంగ్ వినండి సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్లను చేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకోవాలి సేమ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా సేమ్ స్పీడ్మీటర్లో క్రేజ్లో కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అక్కడ ఎండ్ అయిపోతుంది ఒకవేళ మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు హెచ్ఈ అని సెర్చ్ చేయండి సో అక్కడ వచ్చిన ఆ హెచ్ఈ షిఫ్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న హెచ్ఈ షిఫ్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఇలా యాంగిల్ పెంచుకుంటూ ఉంటే మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మీకు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ కావాలనుకుంటే ఆ యాంగిల్ వచ్చే వరకు ఇలా మీరు యాంగిల్ చేంజ్ చేయండి సో ఇలా డిగ్రీస్ ఇచ్చేసుకుంటే మనకు కలర్ నచ్చుకోండి ఇలా చేంజ్ అయిపోతుంది సేమ్ ఇదే విధంగా మీరు మీకు నచ్చిన కలర్స్ అనేవి లాస్ట్ ఇరికి వరకు ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకోండి సో నేను లాస్ట్ వరకు చూడండి ఇలా కలర్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ మీతో అన్నిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేశాను సో ఆ విధంగా క్రియేట్ చేసుకున్నాక పైన సేవ్ బట్ ఉంది కదా ఒకసారి ప్రివ్యూ చూసుకోండి సో ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇలా పైన సేవ్ బట్ మీరు ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకుంటే మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్